సరే ఇప్పుడు రాష్ట్రం ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పు చేసినట్టు మీరు చెప్పిన 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తే ఒకేసారి చేస్తాను సాధ్యమే పనంటే మళ్ళీ మీరు అప్రోపాలు చేయాలి నా తెలంగాణ అంటే ఇక్కడ ప్రధానంగా అప్పులు చేసేటప్పుడు ఏ సమస్య పరిష్కారం కోసం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా కీలకమైన అంశం ఇప్పటి వరకు కేసీఆర్ అప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులు కానీ లేకపోతే అంశాలను తీసుకొని ధనిక రాష్ట్రంగా ఆదాయం ప్రతి సంవత్సరం 15% పెరుగుతున్న తెలంగాణ ప్రజల యొక్క ఆదాయాన్ని ఆయన ప్రాధాన్యతలను డిఫైన్ చేసుకున్నాడు ఆయన అంటే ఆయనకి ఎందులో లాభం వస్తుంది ఆయనకి ఎందులో సౌలభ్యం గాని సుఖం గాని ఉంటది ఉదాహరణ ప్రగతి భవన్ కు 2000 కోట్లు ఖర్చు పెట్టిండు సచివాలయానికి 2000 కోట్లు ఖర్చు పెడుతుండు యాదాద్రి గుడికి 2000 కోట్లు ఖర్చు పెట్టిండు ఇట్లా ఆప్రదానతో కూడుకున్న అవసరం లేని వాటి మీద అంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నా ఇవన్నీ కూడా 10 సంవత్సరాల తర్వాతైనా మనం చేసుకొని ఉండొచ్చు ముఖ్యమంత్రి గారు పడుకోవడానికి సువిశాలమైన అత్యంత ఆదర్భ శ్రీమంతులు నివసించే అట్లాంటి ఇంద్ర భవనాలు అవసరం లేదు ఆల్రెడీ మంత్రులు ముఖ్యమంత్రులు ఉండడానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయి 23 జిల్లాలు 10 కోట్ల జనాభాను పరిపాలించిన సచివాలయాన్ని 4 కోట్ల ప్రజల్ని పరిపాలించడానికి సమస్య ఏముంది కొన్ని బంగ్లాలు 2012-13లో ప్రారంభించినటివి నిర్దాక్షిణ్యంగా పడగొట్టి 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఖర్చు పెట్టినరు ఇట్లాంటి అవసరం లేని ప్రజలకు ఉపయోగపడని నిరర్థకమైన పెట్టుబడులను మొట్టమొదట నియంత్రిస్తాము అదేవిధంగా ఈరోజు సహజ వనరులు ఏదైతే 1000 కోట్ల రూపాయల దోపిడీకి గురవుతున్నావో ఇసుక కావచ్చు గ్రనైట్ కావచ్చు సహజ ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి కొల్లగొట్టి కుటుంబ ఆస్తులుగా మార్చుకుంటున్నారు వీటిని నియంత్రిస్తాము అదేవిధంగా కమిషన్లు వచ్చే వాటి కోసము రీడిజైనింగ్ల పేరు మీద 1000 కోట్ల రూపాయల అవినీతికి ఏదైతే పాల్పడుతున్నారో వాటన్నిటిని కూడా స్పష్టంగా నియంత్రించి ఈ ఆదాయాన్ని నిజంగా తెలంగాణ సమాజంలో అత్యధికంగా బాధలో ఉండి పేదరికంలో మగ్గిపోతున్న రైతులకు వీటిని వినియోగిస్తాము పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 2 ఇప్పుడు బడ్జెట్లో వెసులుబాటు లేదు మీరు ఎక్కడి నుంచి తెస్తారని ఒక ఇన్ని ఒకటేసారి మీరు ఎట్లా కడతారు అని అంటున్నారు నేను సింపుల్గా మీకు చెప్పదలుచుకున్నాను ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫార్మాట్ కేసీఆర్ కూడా తెలియంది కాదు ఇది నేనేం కొత్తగా కనిపెట్టింది కాదు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతుల యొక్క అప్పులు ఇంకొక సంవత్సరాన్ని లెక్కేసుకుంటే కూడా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అన్ని బ్యాంకులలో వివిధ నోడల్ ఏజెన్సీస్ అంటే వివిధ బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చిన రుణాలు టోటల్గా పరిగణలోకి తీసుకుంటే మ్యాక్సిమం 30,000 కోట్లు యావరేజ్ 25,000 కోట్ల దగ్గర అప్పు ఉందని మా అంచనాకు వచ్చిన ఈ 30,000 కోట్ల రూపాయల అప్పును రైతులకు విముక్తి కల్పించి రాష్ట్ర ప్రభుత్వంగా మేము బ్యాంకు గ్యారంటీ ఇచ్చి రైతుల భూములు పాస్బుక్లు బ్యాంకు దగ్గర తనఖా పెట్టి ఏదైతే రైతులు రుణం తెచ్చుకుండ్రో ఆ బ్యాంకర్స్ను పిలిపించి వాళ్ళ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని వాళ్లకు విముక్తి కలిగించి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి ఇప్పించేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసి ఆ టోటల్ రుణాలను కౌంటర్ గ్యారంటీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆ బాధ్యత మేము తీసుకుంటాం సో మొదటి 30 రోజుల్లోనే రైతులకు విముక్తి కలుగుద్ది ఈ తీసుకున్న అప్పును 4 సంవత్సరాలల్లో మిత్తితో సహా కలిపి 30,000 కోట్లు ఒకవేళ మేము అప్పును ఈ సంవత్సరం మేము బాధ్యత తీసుకుంటే 4 సంవత్సరాలలో మేము ఈ అప్పును తిరిగి చెల్లించాలంటే ఒక 4 నుంచి 5 వేల కోట్లు అదనంగా లోడ్ అవుద్ది అంటే ఒక 35,000 కోట్లు అయింది అనుకోండి 4 సంవత్సరాల కింద ప్రతి సంవత్సరము ఒక మేము 7,000 కోట్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ప్రతి సంవత్సరం 8,000 కోట్లు మేము బ్యాంకు చెల్లిస్తే 4 సంవత్సరాలలో ఈ అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుంది బ్యాంకర్కు కావాల్సింది గ్యారంటీ రీపేమెంట్ మోడ్
సో రైతులకు స్పష్టంగా మొదటి 30 రోజుల్లోనే బ్యాంకర్స్ ని పిలిచి వాళ్ళతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుకొని ప్రతి బ్యాంకులో చిన్న సన్నకారు రైతుల వరకు ప్రతి రూపాయి అప్పు మొత్తం క్రోడీకరించి మొత్తంగా వాళ్ళకి ఎంత అప్పు ఉందో మొత్తం టోటల్ గా అప్పుకు సింగిల్ గ్యారెంటీ స్టేట్ గవర్నమెంట్ పూచీకత్తు బడి జమనాత్ మేము ఇచ్చి రైతులను విముక్తి కలిగించి పంపిస్తాము పంపించి బ్యాంకర్స్ కి 4 సంవత్సరాలల స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పు మాకు 5 సంవత్సరాల కోసమే కేసీఆర్ ఇప్పుడు 50 సంవత్సరాల కోసమే అప్పులు చేస్తున్నాడు ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు ఇచ్చే తీర్పు పార్టీలకు 5 సంవత్సరాల కోసం సో మేము ఏదైతే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని మేము చెప్పినామో ఆ రైతులకు విముక్తి కలిగించి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి 4 సంవత్సరాలల్లో బ్యాంకులకు నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా రీపేమెంట్ చేస్తాము ప్రతి సంవత్సరం ఒక 8500 కోట్లు లెక్కగట్టినా కేసీఆర్ ప్రతి సంవత్సరం వృధాగా పెడుతున్న 30000 కోట్లు ఏదైతే దోపిడీ ఉందో ఆ దోపిడీని నియంత్రించగలిగితే 8500 కోట్లు ఒక లెక్కలోది కాదు కాబట్టి నిర్దిష్టమైన ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది ఎవరికి శశబిషలు అక్కర్లేదు మీడియా మిత్రులకు అనుమానాలు అక్కర్లేదు బ్యాంకర్స్ దగ్గర రైతుల పాస్బుక్లు తరకాయ ఏమవుతున్నాయో మొదటి 30 రోజుల్లో రైతులకు పూర్తిగా విముక్తి కల్పించి వాళ్ళకు రుణమాఫీ చేసి వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చి వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేసి ఆ రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోసుకొని 4 సంవత్సరాలల్లో 4 విడతలుగా కంప్లీట్ గా రీపేమెంట్ బ్యాంక్స్ కి మేమే చేస్తాము దానికి సంబంధించిన పూచీకత్తు కూడా మేమే ఇచ్చి ఈ పథకాన్ని మేము అమలు చేస్తాము।